ఈనాడు పేపరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను. పేపర్లు అంటే న్యూస్ చెప్పాలి. 2009లో ఈ మార్గదర్శి గొడవ అయిన తర్వాత నేను పార్లమెంట్కి పోటీ చేశాను. మీకు తెలుసు, ఈనాడు అందరం చదువుతాం. ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్లో అక్కడ లోకల్ క్యాండిడేట్, రాజమండ్రి క్యాండిడేట్, విజయవాడ క్యాండిడేట్, ఎవరు ఎంపీ క్యాండిడేట్లు ఒక పెద్ద వేసేవాడు ఓ పేపర్లో వేసి, కాంగ్రెస్, తెలుగుదేశం, పీఆర్పీ, బీజేపీ ఈ నాలుగు పార్టీకి చెందిన క్యాండిడేట్లు రాయటం, వీళ్ళు అంటే కొంచెం ఫ్రేలో ఉన్న పార్టీలని ఫోటో వేసి వాళ్ళ చరిత్ర రాయటం నాలుగు, అలా అన్ని చోట్ల రాశారు. రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం మూడు పేర్లే రాశారు, మురళీమోహన్, కృష్ణరాజు, సోమవీర్రాజు. నేను లేను, నేను కాంగ్రెస్ క్యాండిడేట్, సిట్టింగ్ ఎంపీని, నా పేరు లేదు. వాళ్ళ ముగ్గురు మధ్య పోటీ. ఇంత సంకుచితంగా నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? పైపెచ్చు మార్గదర్శి నేను ఎప్పుడైనా ఏమైనా అన్నాను, కానీ ఈనాడు ఎప్పుడు అన్నది, ఈ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటే నాకు ఎవరో ఫ్రెండ్ పట్టుకొచ్చి మొత్తం అప్పటి పేపర్లన్నీ ఇచ్చాడు, ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడు నువ్వు విపరీతంగా వస్తారు చూడటానికి, ప్రతి ఊరికి పంపించి ఈనాడు ఎలా రాస్తుంది, ఏది నా మీద రాసినవే, కేవలం నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో రాసినవన్నీ అతను ఆయన ఎందుకు దాచి ఉంచాడు పాపం, ఆయన దాచి ఉంచి పట్టుకొచ్చి చూపించాడు, గుర్తుందిగా, ఆయన పట్టుకొచ్చి చూపించాడు, ఇవన్నీ వేసి మీరు చూపించండి అని. ఎందుకో రామోజీరావు గారు ఒక ఐకాన్ అయిపోయారు, అలా ఉండాలి, ఆహా గ్రేట్, ఆయనకి చట్టాలు లేవు, ఏం లేవు, ఎలా కావాలంటే అలా బతకచ్చండి, బతికితే అలా బతకాలండి. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద గ్యాంగ్, ఆ గ్యాంగ్ అంతా కూడా బాగా క్యాష్ ఉన్నవాళ్ళే, వాళ్ళందరూ ఆయన సపోర్ట్, ఎస్ ఈయన తప్పు చేయడు, ఈయన తప్పు చేసినా తప్పు కాదు, ఈయన ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన పని లేదు. ఇది కానీ మనం అరికట్టకపోతే, ఎందుకంటే మనం రామోజీరావు గారి మీద ద్వేషం కొద్ది కాదు, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు మాఫియాలకు తయారవుతాయి, ఒక అది చూసుకుని ఓహో అలా ఉంటే చాలా కష్టం అన్నమాట. మనం అసలు చట్టం గట్టం ఏమి లెక్క చేయకుండా తిరుగుతుంటే ప్రజల్లో చాలా పలుకుబడి ఉంటుందిరా మనకి, ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ఈ దేశంలో ప్రజలు, ఈ రకంగానే ఉండాలనుకుంటున్నారు అని. నేనేం కోరాను రామోజీరావు రండి బాబు, మీరు వచ్చి తప్పు జరిగింది చెప్పండి, ఓ రూపాయి ఫైన్ వేస్తాడు, డబ్బు కట్టేశాను అంటున్నారు కదా, కట్టేశాక ఇంకేముంటుంది గొడవ, మీరు జైల్లోకి పోవాలనో లేకపోతే మీకు ఏదో శిక్ష పడాలని ఎవడు కోరుకుంటాడు, ఎవడికి కావాలి, నాకేం లేదు, నాకేమీ మీ వల్ల వ్యక్తిగతంగా నాకు జరిగింది లేదు. ఎలక్షన్లో ఎప్పుడు మీరు కాంగ్రెస్కి వ్యతిరేకమే, నాకు కొంచెం ఎక్కువ వ్యతిరేకం చేశారు. ఇద్దరు సినిమా యాక్టర్లను తీసుకొచ్చి పెట్టారు, ఇద్దరు పెద్ద హీరోలు, ఇద్దరు డబ్బు ఉన్నవాళ్ళు, నేను సామాన్యుణ్ణి, నేనే గెలిచేశాను, మీరు ఎంత రాసినా నేనే గెలిచేశాను, మీ పని మీరు మీ ప్రయత్నం ఎంత చేసినా సరే అది జరగలేదని అక్కడ క్లియర్గా తెలిసిపోయింది. పబ్లిక్లో మీరు ఎంత చేద్దాం అనుకున్నా సరే దాని ప్రభావం ఎంత ఉంటుంది అన్నది రేపు కూడా తెలుస్తుంది, రేపు ఏమి కంగారు పడకండి. దానికి నేను ఎంతసేపు ఏం చెప్తానంటే దానికి దీనికి ముడిపెట్టకండి. మీరు చేసేది ఒక సెలబ్రిటీ అన్నవాడు ఎప్పుడు కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అర్జునుడు పారిపోతాను బాబు నాకు అర్థం వద్దు, ఏమొద్దు, ఎందుకే మా సొంత మనుషులందరిని చంపేసుకున్నా, నాకెందుకురా బాబు ఈ రాజ్యం, నేను వద్దు, నేను పోతున్నాను, ఇవాళ నుంచే సన్యాసం తీసుకుంటున్నాను, అది మంచిది కదా, ఎవడన్నా గొడవ వదిలేసి వెళ్ళిపోతానంటే అతను సపోర్ట్ చేయాలి. కృష్ణుడు సపోర్ట్ చేయరా, ఏం చెప్పాడు, యద్య ఆచరతి శ్రేష్టస్తత్త దేవేత రోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. రే నువ్వేదో సన్యాసం చాలా గొప్పదని పారిపోవటం కాదు, శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు ఏ పని అయితే చేస్తారో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరిస్తారు, దాన్ని ఇమిటేట్ చేస్తారు. నువ్వు అర్జునుడు అంటే ఓ పెద్ద ఫిగర్, నువ్వు పెద్ద సెలబ్రిటీ, నువ్వు యుద్ధంలోంచి వెళ్ళిపోవడానికి వైరాగ్యం వచ్చిందండి, వీడు వచ్చింది, ఇదేం అనుకోరు, భయపడి పారిపోయాడండి అనుకుంటారు, అనుకుని భయపడి పారిపోవడం అనేది తప్పు లేదు అని ఒక కొత్త ప్రెసిడెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అలాంటి ప్రెసిడెంట్ నువ్వు స్టార్ట్ చేయకు, తప్పది, శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులకు చేయడానికి అర్హత లేదు. నేను ఈవేళ రామోజీరావు గారికి చెప్తున్నా, మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు, సెలబ్రిటీ అన్నవాడికి ఇలాంటి తప్పు చేస్తే వెంటనే తప్పు అయిపోయిందని ఒప్పుకోవటమే మీ కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది, మెగ్నానమస్ అవుతారు మీరు. మీరు దీన్ని ఎలాగోలాగి జగన్మోహన్ రెడ్డి ఏదో కక్ష కట్టి నా మీద చేస్తున్నాడు, వీళ్ళ నాన్న నా మీద కక్ష కట్టి చేశాడు, నా మీద 50 లక్షలకు వేశారు, ప్రసాద్ గారు ఒక యాక్ట్ తీసి చూపించాడు, దాంట్లో ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు డ్యామేజెస్ అడగాలంటే ఆ కంపెనీకి నష్టం వచ్చి ఉండాలి, ఆ నష్టం వచ్చి ఉంటే పోయిన సంవత్సరం నాకు 10,000 లాభం వచ్చిందండి, ఈ సంవత్సరం 9,000 తగ్గిపోయింది, ఈ అరుణ్ కుమార్ అన్నవాడు నా మీద చేసిన వ్యాఖ్యల వల్ల నా లాభం తగ్గిపోయింది కాబట్టి అతను నాకు డ్యామేజ్ కట్టాలి, లేకపోతే గుడ్ విల్ ఏముంటుంది, కంపెనీకి గుడ్ విల్ అంటే ప్రాఫిట్ మేకింగ్. ఆయనే చూపించుకున్నాడు, నేను స్టేట్మెంట్ ఇచ్చి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మోటల మోటలతో డబ్బులు పట్టుకొచ్చేసి క్యూలో నిలబడి కట్టేస్తున్నారు, మీరు తీసుకోండి తీసుకోండి, చిట్ ఫండ్ కంపెనీల దగ్గర చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మేము తీసుకోవాలా తీసుకోవాలి అంటున్నారు, ఇవన్నీ టీవీలో చూపించారు. ఇది జరిగిన తర్వాత అబ్బో బాగా ఇంకా పెరిగిపోయి ఈయన బ్యాలెన్స్ షీట్లో కూడా చూపించారు, ఇదిగో మా లాస్ట్ టైం ప్రాఫిట్ ఎంత, ఇటు ఇప్పుడు ప్రాఫిట్ ఎంత, ఏమంటే 2,600 కోట్లు కలెక్ట్ చేసిన ఒక కంపెనీ
18,000 కోట్ల రూపాయలు నష్టం చూపిస్తుంటే, నష్టం చూపిస్తోంది, 1,800 కోట్లు నష్టం ఆయన వ్యాపార సంస్థలు అన్నీ కలిపి, 2,600 కోట్లు జనం దగ్గర వసూలు చేశాడు. గవర్నమెంట్ అడగదా ఇదేంటే లాసెస్? రేపు మూసేస్తే, మూసేస్తే అడగండి, మూసేస్తే అడిగేలా ఉంటే ఎందుకు? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అడగ, కంప్లైంట్ ఎప్పుడు ఇస్తారు? అయిపోయాక ఇస్తారు. ఏమన్నా ఇక్కడికి వెళ్ళాను కంపెనీ బోర్డు లేదండి బాబునే, డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాక ఇస్తారు కంప్లైంట్. ఎవడైనా కంప్లైంట్ ఇస్తే అడగండి, అసలు కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? మీలో ఎవరికైనా తెలుసా? మీకు చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు కట్టారా? డబ్బు ఏమన్నా అడగండి. కంప్లైంట్ ఇవ్వడానికి ఏముంది? ఏమైనా ప్లేస్ ఉందా? పోలీస్ స్టేషన్లో తీసుకుంటాడా చిట్ ఫండ్ కంప్లైంట్? తాలూకా ఆఫీసులో తీసుకుంటాడా? కలెక్టర్ ఆఫీసులో తీసుకుంటాడా? రిజిస్టార్ ఆఫ్ చిట్స్ అని ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. రిజిస్టార్ ఆఫ్ చిట్స్ నేను ఎప్పుడు చూడలే, ఒక ఆఫీస్ బోర్డు కానీ ఎక్కడాను. ఎవరైనా కోర్టులో వేయాలి, కోర్టులో వేల కేసులు ఉన్నాయి. ప్రతి కోర్టుకి రామోజీరావు గారికి ఒక ప్లేడర్ ఉంటాడు. గవర్నమెంట్ ప్లేడర్ ఉన్నట్టే రామోజీరావు గారికి ఒక ప్లేడర్ ఉంటాడు, వాడు ఆ కేసులన్నీ చూస్తుంటాడు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి రామోజీరావు వర్సెస్ అని కొట్టండి, వరుస పెట్టి వస్తాయి కేసులండి. మన కోర్టులో కూడా అదే చెప్పాను, సుప్రీంకోర్టులో. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి కొట్టండి, కంప్లైంట్లు అవే. ఎవడిచ్చాడు నా మీద కంప్లైంట్ అంటారు? నేను ఇవ్వలేదే కంప్లైంట్, నేను మనిషిని కదా, డబ్బు తీసుకున్నామనే కదా ఇచ్చాను కంప్లైంట్. నా కంప్లైంట్కి వాల్యూ లేదా? అదే నీ కంప్లైంట్, నువ్వు రాజశేఖర రెడ్డి మనిషి, నీ కంప్లైంట్కి వాల్యూ. చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద కంప్లైంట్ ఇస్తాడా? ఇది ఎక్కడ కూడా. అసలు నేను ఇంకోటి అడిగాను, జగన్మోహన్ రెడ్డి మీద ఎవడిచ్చాడు కంప్లైంట్? ఎవడని ఇచ్చాడా కంప్లైంట్? ఎవడో ఎవరు ఎర్రనాయుడు గారికి ఏంటి సంబంధం? ఆయన ఏమన్నా రూపాయి ఇచ్చాడా? శంకర్రావు ఏమన్నా రూపాయి ఇచ్చాడా? మరి కేసు పెట్టి 16 నెలలు తీసుకెళ్ళి లోపలేశారుగా. కేసు కేసే, నేను అదేం తప్పు అంటలే. కేసు ఉందని భావించింది ప్రభుత్వం, రిమాండ్ చేశారు. ఈయన విషయంలో మాత్రం ఏమి ఉండకూడదు. మిగతా దేశంలో ఎక్కడ ఎవరు ఏం జరిగినా మనం మంచినీళ్ళు తాగినా ఇలా ఎత్తుకుపోసుకుంటే తప్పు అంటాడు, స్పూన్ తీసుకుంటే తప్పు అంటాడు, కుళాయి దగ్గర ఎత్తి పెడితే తప్పు అంటాడు, బిస్లరీ వాటర్ తాగితే తప్పు అంటాడు. అన్నీ మనం ఎలా బతకాలో ఏం చేయాలో అన్ని రోజులు చెప్తారు, కానీ ఆయనకేం వర్తించమంటాడు. ఈ ఎంతకాలం ఎలా భరించాలి మనం? ఏమైనా అంటే జనం వచ్చే పెద్ద పెద్దవాళ్ళు వచ్చేస్తున్నారు, పెద్ద పెద్దవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు వచ్చేసి వరుసలో నిలబడి రామోజీరావు గారి మీద జరుగుతున్నది చాలా తప్పు, రామోజీరావు గారి మీద జరుగుతున్నది చాలా తప్పు. ఏం తప్పు జరిగింది రామోజీరావు గారి మీద? ఏం తప్పు జరిగిందో చెప్పండి. రామోజీరావు గారికి నోటీస్ ఇవ్వకూడదా? రామోజీరావు గారి దగ్గరికి ఎంక్వైరీ చేయకూడదా? రామోజీరావు గారు ఏమైనా అతీతమైనటువంటి పదార్థమా? పోనీ డిక్లేర్ చేశాడు ఒక ఎలక్షన్లో, ఇదే పెట్టుకుని తెల్లండి ఎలక్షన్కి, రామోజీరావు మీద ఏ రకమైన చట్టము వర్తించదు ఈ దేశంలో అని చేసి దాన్ని ఓకే చేయించేయండి, తప్పు లేదు. కానీ ఒక చట్టం పెట్టుకున్నాం కదా, ఆ చట్టానికి తగ్గట్టుగా నడుచుకోవాలి అందరం. పెద్దవాళ్ళు ఎందుకు వస్తారు? అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆ పార్టీకి వాళ్ళు ఆయనే రాజగురువు, అది అందరికీ తెలుసు. ఈనాడు పేపర్ వల్లే పైకి వచ్చి రామారావు గారు డిఫర్ అయ్యాడు, దింపేశారు. రామారావు గారు డిఫర్ అయ్యాడు, ఏంటి నీ వల్ల నేరాడు అంటే నా వల్ల నువ్వు పేపర్ అమ్ముకున్నావు అన్నాడు. ఆయన అసలు లెక్క చేయలే, దాంతో ఆయన దింపేశారు. చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు సరే ఈయన ఇది క్విట్ ప్రోకో, ఈయన ఆయనకు ఉపకారం, ఆయన ఈయనకు ఉపకారం, రన్ అవుతుంది. ఓకే తప్పేం లేదు, రన్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్వకేట్స్ అని ఆడిటర్స్ అని వీళ్ళంతా ఏంటి మేధావులు? ఆడిటర్ అంటే ఇంకా అడ్వకేట్ అంటే నేను కూడా అడ్వకేట్ అయ్యాను కాబట్టి అదేం పెద్ద గొప్ప విషయం కాదు. చదువుకోండి అడ్వకేట్ లా అందరూ పాసవుతాం. ఆడిటర్ అంటే అసలు ఇంటర్మీడియట్ పాసేటువంటికి అయిపోతుంది. అంత కష్టపడి ఆడిటర్స్ అయ్యి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి మనుషులు, మీకు ఇంత కామన్ సెన్స్ ఏంటంటే ఆడిటర్ ముద్ర అంటే ఆ ముద్ర వాల్యూ వేరు. ఆడిటర్ ముద్ర వేసాడు అంటే దాన్ని అవతల వాళ్ళు చూసుకుని ఓకే ఇది ఓకే అనమాట. కాగువాడు ఎలాగైతే ప్రభుత్వ లెక్కల మీద ఒక ముద్ర వేస్తాడో, చార్టెడ్ అకౌంటెంట్, ఆ చార్టెడ్ అకౌంటెంట్కి వచ్చింది ఆ పవర్. ఆ పవర్ ఉత్తరే రావాలి, ఏం కొనుక్కోలే, కష్టపడి చదివి వాళ్ళ సిలబస్ చూస్తే ఐఏఎస్ వాళ్ళకి కూడా సరిపోదు అంత ఉంటుంది. అంత చదివి వాళ్ళు వచ్చి చార్టెడ్ అకౌంటెంట్ అయిన వాళ్ళు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి, నాకు అర్థం లేదు, నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ చార్టెడ్ అకౌంటెంట్స్ మీటింగ్ కానీ మీ లాయర్స్ మీటింగ్ కానీ మీరు ఎవరన్నా సరే నన్ను పిలవండి, నా దగ్గర మొత్తం ఫైల్స్ అన్నీ ఉన్నాయి, పట్టుకుని వస్తాను. వచ్చిన తర్వాత మీరు కనుక నేను చేసింది తప్పంటే వెంటనే నేను అక్కడే ప్రెస్ మీట్ పిలిచి చెప్పేస్తాను, నేను ఈవేళ నుంచి కేసులో విత్డ్రా అయిపోతున్నాను, నా పిటిషన్ విత్డ్రా అయిపోతున్నాను, నేను ఐఎమ్ కన్విన్స్డ్ ఐఎమ్ డూయింగ్ రాంగ్, నేను వెళ్ళిపోతున్నాను. అది కరెక్ట్, మీరు ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి. అంతేగాని మీరు కూడా మామూలుగా తెలుగుదేశం జనసేన కమ్యూనిస్ట్ పార్టీయో వైఎస్ఆర్సీపీయో అలా మీటింగులు ఊరేగింపులు ఇవెందుకు? మీరు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, మీరు క్రీమ్లా బిహేవ్ చేయండి, చేసి మీరు పిల్లండి, నేను వస్తాను. అలాగే మొన్న ఒక తెలుగుదేశం నాయకుడు ఒక టీవీ ఛానల్లో ఛాలెంజ్ చేశాట, నేను చూడలేదు కానీ ఆ టీవీ ఛానల్లో ఆ యాంకర్ ఎవరైతే ఉన్నాడో ఆయన నాకు బాగా తెలుసు, TV5 మూర్తి, నాకు బాగా వాళ్ళ మేనమామ నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్, అతను నాతో టచ్లో ఉంటాడు. అతను ఫోన్ చేసి ఏమంటే ఇలా పలానా స్పోక్స్ మెన్ తెలుగుదేశం మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడండి, మీరు ఏమైనా స్టూడియోకి వస్తారా అన్నాడు. మీ స్టూడియోకి వచ్చి మళ్ళీ ఇంకో స్టూడియోకి వెళ్ళాలి, ఆ గొడవ ఎందుకు? కానీ ఈవేళ నేను మీ ఈ ప్రెస్ మీట్ విజయవాడ నుంచి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ
లేదా రామోజీరావు గారి తరఫున కానీ వేరే ఏ పార్టీ తరఫునైనా కానీ ఎవరైనా సరే వచ్చి, అసలు యాక్చువల్గా కోర్టు కేసు, ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం మనం ఇక్కడ మాట్లాడకూడదు కోర్టు కేసు, కానీ నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే రామోజీరావు గారే దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళిపోయారు. ఇవాళకి కూడా ఒక పేజీ పెట్టేశారు. మీరు ఎవడన్నా సరే బయటికి వెళ్ళి మళ్ళీ మాడితే వచ్చేస్తుంది వెంటనే. సాయంకాలానికి మీ ఫేస్ చూసుకోవాలనిపిస్తే బయట ఈటీవీని పిలిచి ఎవడండి అరుణ్ కుమార్ ఏం చెప్పాడండి బాగుందా, ఏదో చెప్తాడనుకుని వచ్చాం, ఏమీ లేదు ఎప్పుడు ఇదే గొలవ అనండి, టకా టకా కొడుతూనే ఉంటారు. ఇంకా కొడుతు మీ పేరు మీకు ఏమి లేదనుకోండి, టైటిల్ మీరు ఉత్తిన అప్పారావు అయితే ప్రపంచ కార్మిక సంఘ ప్రెసిడెంట్ అప్పారావు, అక్కడక్కడ స్కూలింగ్ వచ్చేస్తుంటుంది, ఫోటో వచ్చేస్తుంది. ఏముంది ఇప్పుడు పాపులారిటీ, సరదాగా పాపులారిటీ కావాలంటే అంటనే చెప్పచ్చు. ఇది చెప్పగానే సాక్షి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎవడరా ఈ ప్రపంచ కార్మిక సంఘం అప్పారావు వాడికి ఎలా చెప్తున్నాడు, మీరు సాక్షికి ఫోన్ చేసి అదంతా అబద్ధం అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను వస్తావా అంటే వాళ్ళు వస్తారు. ఉత్తరేనండి ఈటీవీ చూడగానే అలా చెప్పాను, అంత ఉత్తిది రామోజీరావు ఏంటండి అంత బోకస్ అన్నాం అనుకో, ఇందులో స్క్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిపోయిన విషయం, ఏటీవీలో ఏమొస్తుందో అందరికీ తెలిసిపోయిన విషయం. అట్లీస్ట్ కొంత ఒక నమ్మకం ఏంటంటే ఓకే, లీడర్లు, డాక్టర్లు, ఆడిటర్లు, ఇలా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే వాళ్ళకు కూడా తెలుగుదేశం అభిమానం ఉండొచ్చు, జగన్ అభిమానం ఉండొచ్చు, ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇలా వచ్చి బయటపడిపోరు, కొంచెం పాలిష్డ్గా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంచెం పాలిష్డ్గా బిహేవ్ చేస్తారు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. అందుకని ఆ నమ్మకం ఉంచండి. నెక్స్ట్ నేను మా తెలుగుదేశం తరఫున చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసింది, మీరు ఎవరినైనా పంపండి, తెలుగుదేశం అఫీషియల్ స్పోక్స్ మెన్ హోదాలోనే రావాలి. నేను వ్యక్తిగతంగా వచ్చానంటే కాదు, వచ్చి రామోజీరావు గారి గురించి, మీ గురించి కూడా, నేను మీరు 5 సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పుడు అనేక ప్రశ్నలు వేశాను, ఆ ప్రశ్నలకు ఏవి సమాధానం రాలే నాకు. మీరు ఎవరినైనా పంపిస్తే అంటే ఒప్పుకుంటేనే, ఇందులో అది పెట్టకంటే ఇది పెట్టడం, మీరు పంపిస్తే ఖచ్చితంగా అడుగుతాను. అందులో ఒక చాలా చిన్న ఎలాంటి ప్రశ్నలు అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు సింగపూర్లో ఆస్తులు ఉన్నాయా, కలకత్తాలో ఆస్తులు ఉన్నాయా, ఇలాంటివి కాదు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అంటే ఇలాంటి ప్రశ్నలే నా దగ్గర ఉన్నాయి, ఉదాహరణకి చెప్తాను, రీజనబుల్లో కాదు మీరే చెప్పండి. నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, పోలవరం కన్స్ట్రక్షను యూనియన్ గవర్నమెంట్ నుంచి మీరు అడిగారా, వాళ్ళు ఇచ్చారా, ఇంతే. ఈయన అడిగాడని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చారని ఈయన చెప్తున్నాడు. అసలు మామూలుగా మనం చిన్న తాపీ మేస్త్రిని పిలిచి తూ కట్టరా అంటే 1000 రూపాయలు అవుతుందండి అని చిన్న బుక్ తీస్తాడు జేబులోంచి, ముందు 200 అడ్వాన్స్ ఇవ్వండి, అందరికీ తెలుసు కదా. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు కాగితం లేదు, పత్రం లేదు, ఏమీ లేదు, ఆర్టీ అడిగితే ఏమీ లేవు మా దగ్గర అన్నారు. నీతి ఆయోగ్ని అడిగాను, కేంద్ర జలవనరుల శాఖను అడిగాను, రాష్ట్ర శాఖలను అడిగాను, ఎక్కడా ఏమీ లేవు మా దగ్గర అన్నారు. వాళ్ళు ఇస్తే ఈయన తీసుకున్నాడా, వాళ్ళు ఇస్తేనే తీసుకున్నానని అసెంబ్లీలో చెప్పాడు ఈయన. ఊరికే ఎక్కడో చెప్పిందో పేపర్లో వచ్చింది కాదు, అసెంబ్లీలో ఆయన చెప్పాడు. అక్కడ డైరెక్ట్గా నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు అడిగారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ మాకు ఇవ్వమని, వీళ్ళకి ఇవ్వడమే మంచిది అనిపిస్తుందని వాళ్ళు రికమెండ్ చేస్తే జలవనరుల శాఖ తీసుకున్నారు.